Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan pay yellow camp attack idigo ela untundi. Rajakeeya pratyardhulapai daadiki telugudesham shibiram anusarinche vidhanalu unique. Bahusha prapanchamlone ela bahumukha daadulu chese vaallu undaremo. Modata inadalo gaani andhrajyotilo gaani ABN TV 5 channelalo gaani vaarthalu vestaru. తర్వాత వాటి ఆధారంగా పలు చోట్ల ఎల్లో లీడర్లు ప్రెస్ మీట్ పెడతారు. అవి మళ్లీ వార్తలుగా వస్తాయి. రకరకాల ఆరోపణలతో పెద్ద పోస్టర్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని ఆవిష్కరిస్తూ చంద్రబాబు ప్రెస్ మీట్. ఈనాడు ఫుల్ పేజ్ కుమ్మేస్తోంది. జగన్ మీద లక్ష కోట్ల ఆరోపణలు తెలుసు కదా, అదిగో అలా. వీలైనంత వరకు దాన్ని లైవ్గా ఉంచుతారు. వాటి ఆధారంగా ఫీల్డ్లో పొలిటికల్ యాక్టివిటీ సరే సరే. ఇతర పార్టీల్లోని ఎల్లో అనుకూల పరాణ జీవులను కూడా రంగంలోకి దింపుతారు. రౌండ్ టేబుల్ చర్చలు, పత్రికల్లో వ్యాసాలు, టీవీలో డిబేట్లు నడుస్తుంటాయి. కేసులు, లీకులు, వాటి ఆధారంగా పేజీలు కొద్ది వరుస కథనాలు, కార్టూన్లు. బజారులోని బురదనంతా ఎత్తుకొచ్చి పత్రికల్లో అక్షరాలుగా పొలమడం మరో మోడస్ ఆపరండి. దీనికి కాస్త భిన్నంగా మరొకటి. తాము విన్నవి, పత్రికల్లో వచ్చినవి, తాము చెప్పాలనుకున్నవి గట్రా క్రోడీకరించి తమ క్యాంపుకే చెందిన జర్నలిస్టులు, యాక్టివిస్టులు క్యాంపెయినర్లతో బుక్ రాయించడం, అదిగో అందులో ఏం రాశారో తెలుసా అంటూ ఈనాడు లేదా ఆంధ్రజ్యోతి మళ్లీ పేజీలో నిలువెత్తు కాలాల సారాంశాన్ని నింపేయడం, ఇలా ఇంకా చాలా చాలా. తాజాగా అంటే బుధవారం నాటి ఈనాడు మెయిన్ ఎడిషన్లో 4 నిలువెత్తు కాలాల్లో ఓ వార్త కనిపించింది. ఈ వార్త చూడగానే పైన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి. కందుల రమేష్ అనే రచయిత అమరావతి వివాదాలు వాస్తవాలు అని ఓ పుస్తకం రాశాడట. బహుశా ఇవాళ రేపు దాన్ని ఆవిష్కరిస్తారేమో. అందులో ఏముందో తెలుసా అంటూ దాని సారాంశం మొత్తాన్ని అక్కడక్కడ అక్షరాలకు రంగులు పూసి మరీ ప్రచురించింది. మళ్లీ దాని ఆవిష్కరణ సందర్భంగా జరిగే మీటింగు, దాని కవరేజీ, జగన్ ప్రభుత్వంపై దుమ్ము దుమారం ఎలాగూ ఉంటాయి. ఈ కందుల రమేష్ అనే రచయిత గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక మ్యాగజైన్ కు చంద్రబాబు పాలనా కాలంలో ఎడిటర్. నిజానికి ప్రఖ్యాత రచయితలు రాసిన పుస్తకాలు కాంట్రవర్సీ సబ్జెక్టులకు సంబంధించి ముందస్తు ప్రచారం కోసం ఆ పుస్తకాల్లోని కొంత కంటెంట్ ప్రచురించడం కొన్ని పత్రికలు, న్యూస్ సైట్లలో పరిపాటే. అయితే ఇది ఈనాడుకు అలవాటు లేదు. సాక్షాత్తు చంద్రబాబు బుక్ రాసినా సరే సండే మ్యాగజైన్ లో ఎక్కడో ఓ చోట చిన్న సమీక్షలాగా చెప్పబడే పరిచయం, లేదంటే పుస్తకం అందింది అనే అక్నాలజీమెంట్ తో సరిపెడుతుంది. కానీ ఒక కందుల రమేష్ అనే రచయితకు మాత్రం అన్నింటి నుంచి మినహాయింపు. ఇప్పుడే కాదు, ఆ మధ్య సేమ్ ఇదే రచయిత ఎన్టీఆర్ లౌకికవాదం మీద రాసిన పుస్తకానికి కూడా అంతే. అది 4 కాలాలు పబ్లిష్ చేశారు. ఈ పాత్రికే ప్రక్రియకు ఈనాడు జగన్ స్కూల్లో అర్జెంటుగా ఏదైనా నామకరణం చేయాలి. ఎందుకంటే ఇవి వార్తలు కావు, ప్రత్యేక కథనాలు కావు, ప్రకటనలు అసలే కావు, ప్రోగ్రామ్ కవరేజీ కాదు, దందాబాబుతో అడ్వర్టోరియల్ కూడా కాదు. ఇప్పటికీ పబ్లిష్ కాని మార్కెట్లోకి రాని ఒక బయోపిక్ పుస్తకం నుంచి కొన్ని పేరాలు తీసుకుని 4 కాలాల విస్తీర్ణంలో ఒక వార్త అనిపించేలా, వార్తగా కనిపించేలా పరిచేయడం నిజంగా ఒక ఈనాడు సగటు పాఠకుడికి విసుపోయే విషయమే. అది ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ తదితర పత్రికలు చేస్తాయి. కానీ ఈనాడు ఈ పని చేయడమే వింత. ఆ పుస్తకానికి ఈనాడు ఇంత మార్కెట్ చేసి పెట్టాలా, కనీసం సమీక్షలు కూడా రాయని ఈనాడు ఒక పుస్తకాన్ని ఇంత నెత్తిన పోయాలా, అంత అద్భుత గ్రంథరాజ్యమా అది అని అప్పట్లోనే అందరూ మహాశ్చర్యపోయారు. ఇప్పుడు అమరావతి మీద పుస్తకం కూడా అలాంటి ప్రత్యేక వార్త పబ్లిష్ చేసి తనలో తను మురిచిపోయింది ఈనాడు. అందుకే అది ఈనాడు తన అవసరానికి, తన టార్గెట్లపై దాడికి ఎలాంటి పాత్రికేయ ప్రక్రియనైనా అవలంబించగలదు. దీనికి మూలసత్రం మాత్రం ఒకటే, అది చంద్రబాబు ప్రత్యర్థులను వ్యతిరేకించడం, వారిపై బురద జల్లడం, మరీ అవసరం అనుకుంటే వారిని బదారు కీర్చడం.